మీరు చూస్తున్నారు కళ్యాణదుర్గ సమాచార బుల్లెట్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో పదహైదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాబడ్డాయి పార్వతి నగర్లో ఒకటి పురుషునికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది ఎర్నాల వీధిలో ఒకటి కరోనా పాజిటివ్ పురుషునికి నిర్ధారణ అయింది శంకరప్ప తోటలో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాబడ్డాయి నలుగురు స్త్రీలు ఒక పురుషుడు రాచప్ప బావి వీధిలో తొమ్మిదవ సచివాలయం వద్ద ఒకటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాబడింది పురుషులకు ఖమ్మాన్ చెట్ల వీధి నూరుంబారక్ థియేటర్ వద్ద ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది కరెంట్ ఆఫీస్ కళ్యాణదుర్గం అనంతపుర రోడ్లో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు కాబడింది రెండు కరోనా పాజిటివ్ కేసుల వివరాలు తెలియరాలేదు వారు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అలానే కళ్యాణదుర్గం నియోజకవర్గం మొత్తం ఈరోజు ఇరవై ఒక్క కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాబడ్డాయి ఖమ్మదూర్ మండలం వైసీపల్లిలో ఒకటి తిప్పేపల్లిలో ఒకటి మొత్తం ఖమ్మదూర్ మండలంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు ఈరోజు నమోదు కాబడ్డాయి కుందర్పి మండలం లో మూడు కరోనా పాజిటివ్ కేసులు అపలేపల్లి గ్రామంలో నమోదు కాబడ్డాయి సెట్టూరు మండలం అయ్యగార్లపల్లిలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు కాబడింది మొత్తం ఈరోజు కమ్మదూరు మండలంలో రెండు కుందుర్పి మండలంలో మూడు సెట్టూరు మండలంలో ఒకటి కళ్యాణదుర్గం పట్టణంలో పదహైదు మొత్తం ఇరవై ఒక్క కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాబడ్డాయి కళ్యాణదుర్గంలో పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు పూర్తి స్థాయిలో విజృంభిస్తున్నాయి రేపటి నుంచి మూడు రోజులు పూర్తి లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు కూడా ప్రకటించారు కళ్యాణదుర్గం నియోజకవర్గం మొత్తం ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై సంవత్సరంకు మొత్తం ఇరవై ఒక్క కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాబడ్డాయి